ప్రిక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం దిల్ రాజు ఈ పేరు తెలియని సినీ ప్రియులు దాదాపుగా ఉండరనే చెప్పొచ్చు ఒక నిర్మాతకి ప్రజల్లో ఇంత గుర్తింపు జనాల్లో ఇంత పేరు ప్రఖ్యాతలు ఉండటం దాదాపు అర్థనే చెప్పాలి సినిమా తీయాలంటే జేబులో డబ్బులు మాత్రమే కాదు ఆ జేబు వెనుకున్న దిల్లో మంచి సినిమా తీయాలనే సంకల్పం ప్యాషన్ ఉండాలి అలాంటి ప్యాషన్ పీక్స్లో ఉండే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అలాంటి దిల్ రాజు గారి మొదటి భార్య అనిత గారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు దిల్ రాజు గారి బ్యానర్ అనగానే వెంకటేశ్వర క్రియేషన్స్ అని అందరూ చెప్పేస్తారు ఆయన నిర్మించే ప్రతి సినిమాకి ముందు ఇప్పటికీ ఆయన తన అనిత గారి పేరే మొదట వేస్తారు శ్రీమతి అనిత సమర్పించు అని ఆయన ప్రతి సినిమాకి మొదట్లో రావడం ఆయన తన భార్యని ఎంతగా ప్రేమిస్తారో సూచిస్తుంది అనిత గారు చనిపోయిన చన్నాల పాటు ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ కనిపించే దిల్ రాజు గారి మొహంలో నవ్వు కనిపించలేదు చాలా కృంగిపోయి బాధలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు దిల్ గారి దిల్లో అంత గొప్ప స్థానం సంపాదించి ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషించిన అనిత గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అనిత గారి గురించి తెలుసుకోబోయే ముందు దిల్ రాజు గారి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం నిర్మాత అంటే ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది నిర్మాతని సెట్లో పనిచేసే లైట్ బాయ్ దగ్గర నుంచి అగ్ర హీరోల వరకు అందరూ అన్నం పెట్టే అన్నదాతగా ఎంతో గౌరవంగా మర్యాదగా చూసేవారు కానీ ఇప్పటి పరిస్థితులు వేరు నిర్మాత అంటే కేవలం సినిమాకు డబ్బులు పెట్టుబడి పెట్టి పక్కకెళ్ళి కూర్చొని హీరోలు డైరెక్టర్లు ఏది అడిగితే అది చేయడం మాత్రమే అనేలా నిర్మాత అనే పదానికి నిర్వచనం మారిపోతున్న రోజుల్లో నిర్మాత మనుగడే ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ఒక నిఖార్సైన నిర్మాత సినిమా అంటే ఉన్న నిర్మాత అంటే ఎలా ఉండాలో నిరూపించిన దిల్లున్న మొనగాడు దిల్ రాజు గారు సుకుమార్ గారు బోయపాటి గారు వంశీ పైడిపల్లి గారు బొమ్మరిలు భాస్కర్ గారు శ్రీకాంత్ అడ్డాలా గారు లాంటి ఎంతోమంది కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత అయినది నిర్మాతగా తెర వెనుక ఉంటూనే తెర మీద కనిపించే హీరోలతో సరసమానంగా ఉండే ఇమేజ్ని సంపాదించుకున్న అతి కొద్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు ఆయన నిర్మించే ప్రతి సినిమా ఆర్థికంగా దాదాపు విజయవంతం అవుతుంది మరో విధంగా చెప్పాలంటే విజయవంతం అయ్యేలా ఆయన చేస్తారు అందుకే అంతర్దర్శకులు హీరోలు ఆయన బ్యానర్లో సినిమా చేయాలని ఆరాటపడతారు అలాంటి దిల్ రాజు గారి గురించి ఆయన నిర్మించిన సినిమాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నిర్మించిన సినిమాలే ఆయన అంటే ఏంటో చెప్తాయి దిల్ చిత్రంతో చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన రాజుగారు ఆ తర్వాత ఆర్య భద్ర బొమ్మరిల్లు కొత్త బంగారు లోకం బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ సీతమ్మ వాకిట్లో సినిమాలి చెట్టు ఎవడు సతమానం భవతి నేను లోకల్ దుబాడ జగన్నాథం ఫిదా రాజా ది గ్రేట్ ఎఫ్ టూ వకీల్ సాబ్ ఎఫ్ త్రీ మహర్షి సర్లేర్ నీకెవరు లాంటి సూపర్ డూపర్ హిట్స్తో తానేంటో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన స్థానమేంటో నిరూపించుకున్న ఆయన సతమానం భవతి మహర్షి సినిమాలకు గాను రెండుసార్లు జాతీయ ఉత్తమ చిత్రాల నిర్మాతగా అవార్డులు అందుకొని రికార్డులు సృష్టించారు ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే దిల్ గారి అసలు పేరు వెలమకూచ వెంకటరమణారెడ్డి ఆయన పంతొమ్మిది వందల డిసెంబర్ పదిహేడున నిజామాబాద్ జిల్లాలో ఉన్న నర్సింగపల్లెలో జన్మించారు చాలా చిన్న వయసు నుంచే సినిమాల మీద ఆయనకు ఆసక్తి ఉండేది తన సోదరులతో కలిసి కొన్నాళ్ళ పాటు ఆటోమొబైల్ బిజినెస్ చేసిన ఆయన పంతొమ్మిది వందల తొంభైలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టారు ఆ రంగంలోని లోటుపాట్లను తెలుసుకుంటూ ఒక్కో విషయం నేర్చుకుంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థను స్థాపించారు ఎస్విసి బ్యానర్ పై వచ్చే సినిమాలకి ఇప్పటికీ కూడా శ్రీమతి అనిత సమర్పించు అని వచ్చే విషయం సినీ ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది అనిత అంటే దిల్ గారి మొదటి భార్య పేరు దిల్ రాజు గారికి చాలా చిన్న వయసులోనే అనిత గారితో వివాహం జరిగింది వారిద్దరు దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారి జంటకి ఒక కుమార్తె హంసత పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై జన్మించారు దిల్ రాజు గారి కుమార్తె హన్సిత గారి వయసు ప్రస్తుతం ముప్పై రెండు సంవత్సరాలు హన్సత్ గారి వివాహం రెండు వేల పద్నాలుగు మే రెండున అచ్చిత్ గారితో జరిగింది హన్సత్ గారి దంపతులకి కుమారుడు ఆరాంజ్ రెండు వేల పదహారు నవంబర్ నాలుగున జన్మిస్తే కుమార్తె ఇషిక రెండు వేల పంతొమ్మిదిలో జన్మించింది అయితే దిల్ రాజు గారి భార్య గారు రెండు వేల పదిహేడు మార్చి పదకొండున గుండుపోటు కారణంగా మరణించారు అప్పటికి దిల్ రాజు గారి వయసు కేవలం నలభై ఏడు సంవత్సరాలు ఆ సమయంలో దిల్ రాజు గారు తన బ్యానర్లో రూపొందిస్తున్న ఫిదా సినిమా షూటింగ్ కోసం ఇతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ అమెరికాలో ఉన్నారు భార్య మరణవార్త తెలియగానే వెంటనే ఇండియా బయలుదేరి వెళ్ళారు గారు మరణించడంతో ఒక్కసారిగా దిల్ రాజు గారు ఒంటరైపోయారు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే అప్పటి వరకు దిల్ రాజు గారికి అన్ని తానే కుటుంబ బాధ్యతలతో పాటు ఇంటిలో అన్ని బాధ్యతలు చూసుకుంటూ చక్కని వాతావరణాన్ని ఉంచేవారు అనిత గారు దాంతోపాటు ఆమెకి ముందు ఆరోగ్య సమస్యలు కూడా లేవు హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఒక్కసారిగా దిల్ రాజు గారు ఆయన కుమార్తె హంసత గారికి జీవితం తల్లకిందులైపోయి తిరగబడిపోయినట్టు అనిపించింది తన తండ్రిని ఎప్పుడూ అలా చూడని కుమార్తె హంసత గారు తల్లి గురించి ఆలోచిస్తూ తండ్రి అలా కుమ్ములుపోతూ ఉండడం సరైనది కాదని భావించారు ఆయనకి తోడుగా తన భర్తని కుమారుని కూడా తన తండ్రి ఇంటికే తీసుకువచ్చి ఆయనతో పాటు దాదాపు రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉన్నారు హన్సత ఆ తర్వాత కొన్నాళ్లకే హన్సత గారు రెండవసారి గర్భం దాల్చడంతో ఖచ్చితంగా తనకు కుమార్తె పుట్టాలని తన తల్లి తన కడుపును పుట్టాలని వారి కుటుంబం ఎంతగానో నమ్మి ఆరాధించే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు ఆమె కోరుకున్నట్టే ఆమెకి రెండు వేల పంతొమ్మిదిలో కుమార్తె ఇషికా జన్మించడంతో మళ్లీ తన తల్లి అనతగారే తమ ఇంటికి వచ్చినట్టు ఆనందపడ్డారట దిల్ రాజు గారు హంసత గారు ఇతర కుటుంబ సభ్యులు కానీ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరి బర్త్డే జరిగినా ఇంట్లో తిరుగుతున్నా కూడా అనతగారే గుర్తొస్తూ ఉండడంతో దిల్ రాజు గారు ఎంతో బాధగా ఉండేవారు దాంతో ఏ కూతురు ఆలోచించిన విధంగా తనకు తల్లి అవసరం లేకపోయినా తన తండ్రికి ఒక తోడుండాలని భావించి రాజుగారి కుమార్తె హంసత్ గారే తన తండ్రిని ఒప్పించి పెళ్లి పెద్దగా వ్యవహరించి అన్ని తానే మా నాన్నకి పెళ్లి సినిమాలో శ్రీకాంత్ గారు కృష్ణరాజు గారికి ఎలాగైతే దగ్గరుండి పెళ్లి జరిపించారో అలా వివాహం చేసి ఆయన కొత్త జీవితం ప్రారంభించేలా చేశారు దిల్ రాజు గారు రెండవ వివాహం తేజస్విని గారితో రెండు వేల ఇరవై మే పదిన కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగింది జాతకం ప్రకారం పెళ్లి తర్వాత తేజస్విని గారి పేరుని వైగారెడ్డిగా మార్చారు వైగారెడ్డి ఒక ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్లో ఎంతో ఉన్నతోద్యోగం చేసేవారు దిల్ రాజు గారి కంటే వైగా వయసులో పద్దెనిమిది సంవత్సరాలు చిన్నవారు ఒకసారి దిల్ రాజు గారు అమెరికా వెళ్తున్న సమయంలో మొదటిసారి వైగారెడ్డి గారిని అడగడంతో వారి పరిచయం మొదలైంది అప్పటి నుంచి నిరంతరం వైగా గారిని ఆమె గమనించి గమనించసాగారు రాజుగారు వైగా గారితో పాటు ఇంకో రెండు మూడు ఆప్షన్స్ కూడా ఉన్నప్పటికీ వైగా గారు ఎంతో ఒత్తికగా నిరాడంబరంగా ఉండడంతో ఆమె రాజుగారికి ఎంతగానో నచ్చారు వైగా రెడ్డి గారు సినిమాలు అస్సలు చూసేవారు కాదు కేవలం సంవత్సరానికి ఒకసారి దసరాకి మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకి వెళ్లేవారు అందుకే ఆమెకి దిల్ రాజు గారు అంటే ఎవరో కూడా తెలియదు ఆయన ఏదో డైరెక్టర్ అనుకున్నారట మొదట్లో వైగారెడ్డి అయితే ఆ తర్వాత దిల్ రాజు గారు తన గురించి చెప్పడంతో గూగుల్లో చూసి ఆయన గురించి తెలుసుకోవడమే కాకుండా సినిమాలంటే కూడా ఆసక్తి పెంచుకున్నారు ప్రారంభంలో దిల్ గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ని చూసిన వైగారెడ్డి ఆయన ఎంతో గంభీరంగా ఉంటారు చాలా పొగరబోతు అనుకున్నారట బయోకెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ చేసిన వైగా అమెరికా వెళ్లి పిహెచ్డీ చేద్దామనుకున్నారు అయితే ఈ లోపు రాజుగారితో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది ఎయిర్లైన్స్లో వైగా షిఫ్ట్ వచ్చిన రోజు ఖచ్చితంగా రాజుగారు ఫ్లైట్లో ఉండేవారు తన సినిమాల్ని అంచనా వేసినట్టే వైగా గారిని తన భార్యగా చేసుకుంటే తన జీవిత సినిమా ఎలా ఉంటుందో అన్ని కోణాల్లో అంచనా వేసుకున్నాక సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నిర్ధారణకు వచ్చాక వైగా గారితో అన్ని విషయాలు చర్చించి కుటుంబ పరంగా తనకున్న బంధాల్ని బంధుత్వాల్ని అర్థమయ్యేలా వివరించి వైగాగారిని వివాహం చేసుకున్నారు దిల్ రాజు వైగా రెడ్డి రాజుగారి జీవితంలో అడుగు పెట్టాక ఆయన మునుపటి ఎనర్జీతో మరింత మంచి సినిమాలు తీస్తూ ముందుకెళ్తున్నారు రాజుగారి రెండో భార్య వైగారెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదిన పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఒకసారిగా సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచారు దిల్ రాజు గారు ఈ విషయంపై ఎవరికి నచ్చినట్టు వారు స్పందించారు కానీ ఒక్క అయితే అందరూ అర్థం చేసుకోవాలి తన మొదటి భార్య అనితగారి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడమే కాదు గుండెల్లో కూడా పెట్టుకున్నారు రాజుగారు అందుకే తన కుమార్తె దగ్గరుండి ఆయన వివాహాన్ని జరిపించారు అలాగే తన భార్య గారికి గుర్తుగా తన కుమారుడి పేరులో మొదటి రెండక్షరాలు ఏఎన్ తన రెండవ భార్య పేరు వైగాలో వై కలిపి తన కుమారుడి పేరు అన్వయ్ అనే పేరు పెట్టి తన క్రియేటివిటీని మరోసారి చాటుకున్నారు రాజుగారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిది తమ కుమారుడు అన్వయ్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిపించారు దిల్ రాజు గారి దంపతులు అన్వయ్ ఎంతో ముద్దుగా హాయిగా ఆడుకుంటూ కనిపిస్తే దిల్ రాజు గారు తన కుమారుని ఎత్తుకొని ముద్దులాడి చూసుకుని మురిసిపోవడం ఎంతగానో ఆకట్టుకుంది ఈ వేడుకలకి టాలీవుడ్లో టాప్ సెలబ్రిటీలైన మెగాస్టార్ చిరంజీవి గారి దంపతులు మహేష్ బాబు గారు ఆయన కుమార్తె సితారా హీరోయిన్ శ్రీలీల గారు విక్టరీ వెంకటేష్ గారు డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు త్రివిక్రమ్ గారు శ్రీను గారు హరీష్ శంకర్ గారు హీరోలు శ్రీకాంత్ గారు ఆయన కుమారుడు రోషన్ గారు జగపతి బాబు గారు నిర్మాత సురేష్ బాబు గారు తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు మరెంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి చిన్నారి అన్వయ్ని ఆశీర్వదించారు అయితే ఈ సందర్భంలో ఒక్క విషయమైతే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఏ భార్య అయినా మరణించే సమయంలో ఒక్క విషయమే ఆలోచిస్తుంది నా అనంతరం నా భర్త ఎలా బ్రతుకుతాడా ఆయన్ని నా అంత బాగా ఎవరు చూసుకోగలుగుతారా అని గారు దిల్ రాజు గారిని ఆయన కుమార్తె హన్సత గారిని రెండవ భార్య బైగారెడ్డి గారిని కుమారుడు అన్వయ్ని చూశాక నేను లేకపోయినా నా భర్త కుటుంబం ఎంతో ఆనందంగా ఉందని గారు ఆనందిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో me mimicry prabhin thank you